Yes, this is Dr.RSS. So, Raichu Sodarlu, Mitrulu, Shreyabhilashulu, Andariki, very good evening. So, in the work of Chini Batailo, Nail Chasina video, this is the Mukhyamaina video in Japan. In the video, lo, Chini Batai, Kapu Nunchi, Kota Varku, Nail Chasina Pratiwaka spray, Pratiwaka drip fertigation, Oka Krama Padatulo, E video of Virenchal Jerutuni. So, Johnny, so from Marmo, June 1st, 2022, and June 1st, Runduela Irova Rundulo, Manamu, Kapu Petan Jerini. Then you put Goshnamu, January 2023, lo, Koyan Jerini. So, అప్పటి నుంచి ఎప్పుడైతే హార్వెస్టింగ్ జరిగిందో అప్పటి వరకు ఏమేం స్ప్రే చేశామో ఒక క్రమ పద్ధతిలో వివరించడం జరుగుతుంది. సో జాగ్రత్తగా గమనించండి. సో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ స్ప్రేయింగ్ చూద్దాం. అంటే పిచికారి. స్ప్రేయింగ్ అంటే పిచికారి చేయడము. ఓకే. సో ఫస్ట్ చూస్తే మనము September 25, 2022 చీనీ పిందెలు పడిన తర్వాత మొదటి స్ప్రే అని చెప్పింట నేను. సేమ్ యూట్యూబ్లో కూడా ఇదే హెడ్డింగ్ మీదనే మీకు ఆ వీడియో అనేది కనపడుతుంది. సో అంటే ఆ వీడియో పైన ఉండే హెడ్డింగ్లని నేను ఇక్కడ తీసుకొని చెప్పాను, ఎందుకంటే మీరు చూస్తానే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఓకే. సో కాబట్టి September 25, 2022 సో చీనీ పిందెలు పడిన తర్వాత మొదటి స్ప్రే అని ఉంటుంది, అది సెమీ ఆర్గానిక్. నెక్స్ట్ చూడండి, October 6, 2022 బంక తెగులకు స్ప్రే, ఇది కూడా సెమీ ఆర్గానిక్. తర్వాత చూడండి, October 8, 2022 మునగ ఆకు స్ప్రే, ప్యూర్ ఆర్గానిక్. ఓకే. సో అది నెక్స్ట్ చూడండి, October 11, 2022 వేప ఉల్లి వెల్లుల్లి స్ప్రే, వేప ఉల్లి వెల్లుల్లి స్ప్రే, ఇది మనకు ప్యూర్ ఆర్గానిక్ స్ప్రే. సో జాగ్రత్తగా గమనించండి. సో నెక్స్ట్ చూడండి, October 24, 2022 చీనీలో సెకండ్ స్ప్రే, ఇది సెమీ ఆర్గానిక్. ఓకే. అంటే మనము పర్టికులర్గా సెమీ ఆర్గానిక్ అంటే ఖచ్చితంగా అందులో కెమికల్ ఉందని అర్థం. ఓకే, అది గమనించండి. November 6, ఎస్ November 6, 2022 సో నీమ్ ఆయిల్ అంటే వేప నూనెతో స్ప్రే, అంటే ఈ వేప నూనె, పల్లీల నూనె, సన్ఫ్లవర్, ఈ మూడు కలిపి స్ప్రే చేయడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా మనకు నీమ్ ఆయిల్ బ్రాకెట్లో వేప నూనె అని ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. ఇది ప్యూర్ ఆర్గానిక్. సో చూడండి, నెక్స్ట్ చూడండి, సో November 18 అంటే November 18, 2022 వర్షాలకు మధ్య స్ప్రే అని ఉంటుంది, హెడ్డింగ్ ఉన్న వర్షాలకు మధ్య స్ప్రే, ఇది మనకు సెమీ ఆర్గానిక్. ఓకే. ఎస్. సో ఇక 8 చూస్తే, 8వది చూస్తే November 28, 2022 మంచు పడే సీజన్లో స్ప్రే, అంటే ఎప్పుడైతే మంచు ఎక్కువగా కురుస్తుందో అప్పుడు కాయలపై మంగు రాకుండా చేసే స్ప్రే. సో మనకు ఇది సెమీ ఆర్గానిక్ మోడల్. చూడండి, సో డిసెంబర్ 5, 2022 కాయల అభివృద్ధికి స్ప్రే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్క టైటిల్ ముందర చీనీ బత్తాయి అని ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. కాబట్టి చీనీ బత్తాయిలో కాయల అభివృద్ధికి చేసే స్ప్రే అని ఉంటుంది, ఇది సెమీ ఆర్గానిక్ ఫార్ములా. ఓకే. నెక్స్ట్ వన్, December 18, 2022 కొత్త ఈగుర్లు, పూత, తర్వాత పల్లాకు అన్నిటికీ కలిపి స్ప్రే, సెమీ ఆర్గానిక్ మోడల్. ఓకే. సో చూడండి, నెక్స్ట్, సో ఎప్పుడైతే 10 కంప్లీట్ అయ్యాయో నెక్స్ట్ డ్రిప్ ఫర్టిగేషన్ స్టార్ట్ చేసినాం. సో డ్రిప్ ఫర్టిగేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసినాం? December 23, 2022 ఓకే, December 23, 2022 సెమీ ఆర్గానిక్ మోడల్లో మనము డ్రిప్ ఫర్టిగేషన్ స్టార్ట్ చేసినాము. సేమ్ హెడ్డింగ్ ఉన్న సెమీ ఆర్గానిక్ మోడల్ అనే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, December 29, 2022 బోరాన్ డ్రిప్ ఫర్టిగేషన్. ఓకే. బోరాన్ డ్రిప్ ఫర్టిగేషన్ అనే టైటిల్ అనేది ఉంటుంది, గమనించండి. ఒకసారి చూపాను. ఓకే. ఎస్. సో 14వ చూస్తే, 14వ చూస్తే జనవరి 12, 2023 ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనస్ కలిపి మనము డ్రిప్ ఫర్టిగేషన్ చేయడం జరిగింది. ఓకే. అంటే డ్రిప్ ఫెస్టిగేషన్ అయినా అనొచ్చు. ఓకే. ఆ విధంగా డ్రిప్లో మనము January 12, 2023 ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంకా నెక్స్ట్ స్ప్రేయింగ్ స్టార్ట్ అయినాయి. సో లాస్ట్ 2 స్ప్రేయింగ్స్. సో January 13, 2023 అధిక చలి, అధిక వేడి, అధిక చలికి అధిక వేడికి పొటాషియం షియోనైట్ అనేది స్ప్రేయింగ్ చేయడం జరిగింది. ఓకే. సో చూడండి, సో January 26 లాస్ట్ స్ప్రే, January 26, 2023 కాయ కోతకు ముందు చేసే స్ప్రే అని ఉంటుంది. ఓకే. ఆ విధంగా కాయ కోతకు ముందు చేసే స్ప్రే అనేది కంప్లీట్ అయిన తర్వాత మనము January 29 హార్వెస్ట్ చేయడం జరిగింది, అంటే కాయలు అనేటివి కోతకు పంపించడం జరిగింది. ఓకే. ఆ విధంగా మనకు ఎప్పుడైతే కాపు నుంచి కోత వరకు ఒక క్రమ పద్ధతిలో మనము ప్రతి ఒక్కటి చేసుకోవడం జరిగింది. ఓకే.
సో ఈ వీడియో తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అన్నీ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరు సార్ కాయ కాపు నుంచి కోత వరకు మొత్తం వీడియోలన్నీ పెట్టండి అంటే నాకు వాట్సాప్లో మీరు ఒక్కసారి రిక్వెస్ట్ పంపించండి, ఈ క్రమ పద్ధతిలో ఉండే వీడియోలన్నీ మీకు సెండ్ చేస్తాం. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి. ఎస్, సో ఇక కాయ అంటే కాపు నుంచి కోత వరకు అయిపోయిన తర్వాత, సో ఎప్పుడైతే హార్వెస్ట్ అంటే కోత కోసిన తర్వాత రైతుకి ఎంత మిగులుతుంది, సో ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకోండి. సో ఇప్పుడు మనము జాగ్రత్తగా ఉండండి, సో జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఫీల్డ్ మొత్తము ఫర్ ఎగ్జాంపుల్ 4 ఎకరాలకు తీసుకుంటే, ఈ 4 ఎకరాలను మనము ఏబిసిడి అని 4 భాగాలుగా చేయడం జరిగింది. 4 ఎకరాలను ఏబిసిడి అని 4 భాగాలుగా చేయడం జరిగింది. ఈ మొత్తం 4 ఎకరాల్లో 3.5 సంవత్సరాల చెట్లు ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ బి అనే అంటే 1 ఎకరా వచ్చి 120 చెట్లు. సో ఈ 120 చెట్లను మనము జూన్లో కాపుకు తేవడం జరిగింది. ఎందుకోసము, మనము ఏవైతే వీడియో చేసి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ 3.5 సంవత్సరాల చెట్టుకే కాపుకు వదలడం జరిగింది. ఓకే, సో చూడండి. సో ఇక్కడేమైంది, జూన్ 1st వీక్లో మనం చేసింటే జనవరి 29 కాయలు తెగినాయి. కాయలు ఎన్ని తెగినాయి మనకు, 1 ఎకరాకు 3.5 సంవత్సరాలు కదా చీనీ చెట్లు, 1 ఎకరాకు 600 కేజీలు దిగాయి. ఓకే, ఈ 600 కేజీలో ఒక్కో మొక్కకు 5 కేజీల లెక్కన అంటే 120 x 5 మొత్తం 600 కేజీలు. ఓకే, ఈ 600 కేజీలకు సూట్ తీస్తే, సో చూడండి, సూట్ తీస్తే 100 x 20 x 25 కేజీలు సూట్ పోతుంది. అంటే 100 కేజీలకు 20 x 25 కేజీలు సూట్ తీయడం జరుగుతుంది. అది దేని మీద ఆధారపడి ఉంటుంది, కాయ యొక్క క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ ఫ్రూట్ క్వాలిటీ. ఓకే, సో కాబట్టి 600 కేజీలకు ఎంత పోయింది సూటు, 120 కేజీలు పోయింది. 120 కేజీలు అంటే మనకు 20 కేజీలతో తీస్తే. ఓకే, సో ఇప్పుడు మనకి ఎంత మిగిలింది, 480 కేజీలు. అంటే రైతు విక్రయించదగ్గ కాయలు వచ్చేసి 480 కేజీలు. రైతు 600 కేజీలు పండిస్తే విక్రయించదగ్గ కాయలు ఏంటంటే 480 కేజీలు. సో ఈ 480 కేజీలు మనం ఎంతతో అమ్మాము, 35 రూపాయలతో అమ్మాము కేజీ, 35 రూపాయలతో. ఇక్కడ 35 x 480 వేస్తే 16,800 వస్తుంది. ఎంత వస్తుంది, 16,800. సో ఇక్కడ జాగ్రత్తగా ఉంది, 1 టన్నుకు కాయలు పెరికిన దానికి కూలీ అనేది 600 x 700 పోతుంది. అప్పుడు మనము సో ఇక్కడ ఆ దగ్గర దగ్గర 1/2 టన్ను కాబట్టి 300 మళ్ళీ లెస్ అవుతుంది. సో ఈ 16,800 300 లెస్ అయితే 16,500 మిగులుతుంది. అంటే మనము చూడండి 16,500 అంటే 3.5 సంవత్సరం చెట్లు 1 ఎకరా కాపుకు వదిలితే మనకు 16,500 నికరంగా అందుతుంది. ఓకే, అంటే ఈ 3.5 సంవత్సరం చెట్లు కాపుకు వదలచ్చా అంటే ఎక్కువ బడ్డ అంటే బరువు ఎక్కువ పెట్టకూడదు కాయలకు. ముఖ్యంగా ఇప్పుడు గాలికాలం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనము ఈ 3.5 సంవత్సరానికి కాపు పెట్టి ఎక్కువ ఆశించుకుంటే కనుక ఈ గాలికాలం వల్ల ఏమవుతుందంటే కొమ్మలు ఇరిగిపోతాయి. కాబట్టి వీలైనంత త్వరగా తీసేయడం జరిగింది. అది జాగ్రత్తగా గమనించి చూపిస్తాను. ఇక్కడ నుంచి చూపి ఏబిసిడి మొత్తం. సో ఇప్పుడు మనకు నికరంగా ఎంత మిగులుతుంది అంటే పెట్టుబడి పోను, ఇది చాలా ముఖ్యం. సో చూడండి, పెట్టుబడి పోను నికరంగా ఎంత మిగులుతుంది. ఓకే, ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. ఎస్, సో ఇక కన్క్లూజన్ జాగ్రత్తగా వినండి. సో ఇక కన్క్లూజన్ చూస్తే, సో ఇక్కడ మనకు స్ప్రేయింగ్ మొత్తము 8 స్ప్రేలు చేయడం జరిగింది. స్ప్రేయింగ్స్ అనేటివి టోటల్ అంటే పిచికారీ అనేటివి 8 చేయడం జరిగింది. సో డ్రిప్ ఫర్టిగేషన్లు అంటే డ్రిప్ ద్వారా సతవలు ఎక్కించడం అనేది మనకు 5 చేయడం జరిగింది. సో చూడండి, ప్యూర్ ఆర్గానిక్ స్ప్రేయింగ్లు అనేటివి మనకు 3 చేయడం జరిగింది. వీటికి అయ్యే ఖర్చు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రేయింగ్ చూస్తే ఒక స్ప్రేయింగ్ 1,000 రూపీస్ అనుకోండి, 8,000. తర్వాత డ్రిప్ ఫర్టిగేషన్ ఒకదానికి 1,000 అనుకోండి, 5,000. తర్వాత ప్యూర్ ఆర్గానిక్ మనకు ఏదే ఆ మునగాకు తర్వాత ఈ ఉల్లి వెల్లుల్లి కాబట్టి సో అవి మనం ఇంట్లోంచి అట్లా తీసుకుంటాం కాబట్టి దానికి ఒక 600 వేసుకోండి. ఓకే, సో మొత్తము 13,600 అయింది. 1 ఎకరాకు మనకు 1 ఎకరా కాదు టోటల్ అంతా మనము అది మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే, సో కాబట్టి మనకు టోటల్ 13,600 అయింది. ఓకే చూడండి, సో ఈ 13,600
మనకు వచ్చింది ఎంత 16,500 వచ్చింది. ఈ 16,500లో 13,600 తీసేస్తే 2,900 మిగులుతుంది. ఇప్పుడు మనకు బత్తాయి సాగు అనేది లాభమా నష్టమా క్వశ్చన్ మార్క్. సో నా రీసెర్చ్ ప్రకారము ఖచ్చితంగా లాభమనే చెప్పచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఎందుకు లాభము. సో చూడండి, ఒక ఫ్యామిలీలో నలుగురు వ్యక్తులుంటే, ఒకరు సంపాదిస్తే నలుగురు కలిసి తింటారు. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే నాలుగు ఎకరాలలో ఈ ఒక్క ఎకరానే కాపు పెట్టాము, అంటే ఇది మాత్రమే సంపాదిస్తుంది. స్ప్రేయింగ్ అన్నిటికీ చేసాము, పురుగు రాకుండా రిఫర్టిగేషను అన్నిటికీ చేసాము, అంటే బాగా గ్రోత్కు. అంటే 3.5 ఇయర్స్లో ఒక ఎకరా కాపు పెట్టడం వల్ల మిగతా 3 ఎకరాలు మన చేతి నుంచి పెట్టుబడి లేకుండా దీని ద్వారా ఈ 3 ఎకరాలను సాకవచ్చు. సో మీరు జాగ్రత్తగా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను, అందుకనే ఈ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో ఆ విధంగా మనము ఈ వీడియోలో, సో చీనీ బత్తాయి ఎప్పుడైతే కాపు పెట్టినప్పటి నుంచి కోత వరకు క్లియర్గా అన్ని వీడియోలు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో సీజన్ బట్టి ఈ సీజన్లో ఈ వీడియో చేస్తేనే రైతుకు ఉపయోగపడుతుంది అని ఖచ్చితంగా చేయడం జరిగింది. కాబట్టి మీకు ఆ కాపు నుంచి కోత వరకు వీడియోలు కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్లో రిక్వెస్ట్ పంపండి, ఖచ్చితంగా పంపిస్తాను. ఈ డిస్క్రిప్షన్లో నేను లింక్లు ఇస్తాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.